ना पेरु एनुगु रामरेड्डी मादन्नपेट कूरगायल मार्केट रैस संघम अध्यक्षुनि मादन्नपेट मार्केट एर्पड़ी 40 संवत्सरालकु पैन अवुतुंदी हैदराबाद महानगरं रोजुरोजुकु अभिवृद्धि चेंदुतुंदी मादन्नपेट मार्केट मात्रं मरी एन्नो समस्यलतोनी उंटुंदी ई मादन्नपेट मार्केट कु सुदूर ప్రాంతాల నుంచి అనేక మంది రైతులు కూరగాయలు తీసుకొని వస్తారు మరి ఇక్కడ వేలాది మంది ఇక్కడ బిజినెస్ చేస్తారు ఈ మాదన్నపేట మార్కెట్ లో కనీస సౌకర్యాలు లేవు కొద్దిపాటి చినుకులకే చెరువులగా అయితే ఇప్పుడు చూశారు నిన్న రాత్రి కురిసిన కొద్దిపాటి వర్షానికే ఒక చెరువులా తయారైంది ఈ మాదన్నపేట మార్కెట్ లో ఈ సమస్యలను గురించి ఎన్నిసార్లు కూడా మాదన్నపేట మార్కెట్ సెక్రటరీ గాని హైదరాబాద్ మార్కెట్ చైర్మన్ల గాని ఎస్జీఎస్ ల గాని తెలంగాణ మార్కెట్ డైరెక్టర్ లక్ష్మీబాయి మేడం గాని ఎన్నోసార్లు ఈ మార్కెట్ సమస్యల వాళ్ళ దృష్టి తీసుకురావడం జరిగింది ఎన్నిసార్లు చెప్పినా ఏదో చేస్తామని కంటితుడిగా ఏదో కొద్దిగా చేశారు అలాగనే వెళ్తున్నారు ఇంత గతంలో కూడా చైర్మన్లను ఇక్కడ మాదన్నపేట మార్కెట్ కు రప్పించి రైతుల సమస్యలు మార్కెట్ సమస్యలు కూడా వివరించడం జరిగింది ఇంత ముందు ఉన్నటువంటి షైన్ అప్రోచ్ గారు మార్కెట్ హైదరాబాద్ మార్కెట్ చైర్మన్ గారిని మాదన్నపేట మార్కెట్ లో రైతుల సమస్యం ఏర్పాటు చేసి రైతుల సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి వర్షం పడితే ఎన్ని సమస్యలు ఎదురైతాయి రైతులు పండించినటువంటి పంటను బుడదలో కూర్చొని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది ఒకవేళ తెచ్చిన పంటను అమ్మలేని పరిస్థితి ఉంటే బుడజల్ని పోయవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ విషయాలన్నిటిని కూడా మరి చైర్మన్ గారి దృష్టి తీసుకొచ్చాము అప్పుడు చైర్మన్ గారు సీఎం దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇప్పటివరకు కూడా ఎటువంటి ఇక్కడ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు ఎంతో మంది రైతులు అందులో మహిళా రైతులు కూడా వస్తారు ఇక్కడ కనీసం బాత్రూం లేదు మరి కడుకోవడానికి నీళ్ళు లేవు తాగునీటి లేదు బుడజల వాన పడితే బుడజల కూర్చొని అమ్ముకున్న పరిస్థితి ఉంది సరైన షెడ్లు లేవు మరి ఎన్నిసార్లు ఈ సమస్యను వారి దృష్టి మార్కెట్ శాఖ దృష్టికి తీసుకొస్తే ఇది ప్రైవేటుది ఇది గవర్నమెంట్ది అని చెప్పడం జరుగుతుంది మరి వారు వచ్చి మార్కెట్ ఫీస్ వసూలు చేసుకోకపోతే జేఎంసీ వాళ్ళు కూడా ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా వసూలు చేయడం జరిగింది మరి రైతులపై ఇంత చిన్న చూపు ఎందుకు రైతులంటే ఇంత రైతులను కించపరిచే విధంగా వాళ్ళు చేస్తున్నారు రైతులు ఎన్నో బాధలు పడుతుంటే వారికి ఇంత కూడా మరి చీమకుట్టినట్టు లేదు మరి ఇప్పుడు పరిస్థితి చూస్తే మొత్తం చెరువులా తయారైంది మరి ఇదే విధంగా కొనసాగితే వాళ్ళు ఈ మార్కెట్ సమస్యలు తీర్చకపోతే రైతులతోని వినియోగదారులతోని అందరితోని వ్యాపారస్తుని అందరూ కూడా కలిసికట్టుగా సైదాబాద్ మెయిన్ రోడ్డు మీద ధర్నా చేసి ఇక రాస్తారోక చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం మేము రైతు బంద్ చేస్తున్నాము రైతుల కోసం ఎన్నో సేవ చేస్తున్నారు కానీ కష్టపడి పండించిన పంట తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముకుందామంటే ఎన్నో సమస్యలు ఉంటున్నాయి కనీసం ఇప్పటికైనా దృష్టి సారించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను అలాగే చేయలేని పక్షంలో సైదాబాద్ మెయిన్ రోడ్డు మీద ధర్నా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను